ఆడియన్స్ మధ్యలో చూడడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఇంకా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. అండ్ ఏమంటారు, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు, సో హ్యాపీగా ఉంది. అండ్ ఇలానే న్యూస్ని స్ప్రెడ్ చేసి మీరు ఇంకా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. హీరో గారు మీరు చెప్పండి. ఏంద్రాయి పంచాయతీ ఈరోజు రిలీజ్ అయింది. మంచి కామెడీ విలేజ్ డ్రామా మూవీ, మంచి సాంగ్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంటుంది, మంచి ఫైట్స్ ఉన్నాయి. సో అందరూ కనెక్ట్ అయ్యే మూవీ. సో ప్లీజ్ అందరు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మీరైతే డిసప్పాయింట్ కారు డెఫినెట్లీ. సో అందరు చూసి ఎంజాయ్ చేస్తారని ఫీలింగ్. సో ఐ అప్రిషియేట్ మీరు అందరు చూసి మా అందరికీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని. నీకేంది పంచాయతీ అనిపించకుండా ఈ పంచాయతీ మూవీ ఉంటుంది డెఫినెట్లీ. పక్కన పెట్టుకుని అంత మంచి ఇలాంటి పంచాయతీ అయితే పంచాయతీ మామూలు ఉండే అలాగా రొమాన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో అంటే మీరు అన్నట్టు ఆ సినిమా ఈ సినిమా కాదండి, ఈ సినిమాలో ఉన్న రొమాన్స్ నాకు చాలా బాగుంది. మెయిన్ హీరో గారు నాకు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. నా కంటెంట్ బాగుంది, ఒక స్టోరీ డిఫరెంట్ స్టోరీ అరచడం లొల్లి పెట్టడం కానీ ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి జనాలకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఉంది సినిమా మాత్రం. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అలాగే మా హీరో హీరోయిన్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాక్టింగ్లో అయితే చించేసారు బ్రదర్. ఏదేమైనా ఇలాంటిగా మంచి సినిమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాగుంది. ఇంకోటి ఏంటంటే సినిమా గురించి ఒకటే చెప్పాలనుకున్నా, డైరెక్టర్ గారు అల్టిమేట్ అండి. మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు, హీరో గారు కానీ హీరోయిన్ కానీ ఇద్దరు మంచి యాక్ట్ చేశారు. సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ, ఆ ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అంటే కొడితే 100 మంది 200 మంది పోతులు కాదయో, మామూలు న్యాచురల్గా ఒక ఫైట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది, నీట్గా ఉంది. మా హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్, అంటే కొద్దిగా ఎమోషనల్ కూడా ఉంటుంది అనమాట మా హీరోయిన్ కొద్దిగా అప్పుడప్పుడు జాలి కర్ణ ఎక్కువ అనమాట ఆప్యాయతలు. హీరోయిన్ గారు చెప్పండి ఎందుకు ఏడుస్తుందో కరెక్ట్గా ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. అయితే మెయిన్ ఒకటే దాగోదా చూసారా ఒకటే మాట నీట్ గా చెప్తున్నా, తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లు మాత్రం వెళ్ళండి. మంచి న్యాయం జరుగుతుంది, సినిమా హ్యాపీగా ఉంటుంది. ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ బ్యూటిఫుల్ కపుల్స్ ఎలా ఉన్నారో మామూలు కపుల్స్ ఓన్లీ సినిమాలోనే అల్టిమేట్ గా పేరు చెప్పను, చెప్తానండి. ఒక జబర్దస్త్ ఆర్టిస్టు, చాలా సీనియర్, చాలా పెద్ద. అతను షూటింగ్కి వస్తానని చెప్పి ఆల్మోస్ట్ ఇంకా నేను ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్నా అని చెప్తూ లాస్ట్ 5 మినిట్స్లో ఫోన్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఇంకప్పటికప్పుడు నేను ఎవరిని పెట్టాలో ఏంది లేక, ఇంకా మన నాకు నిజంగా చెప్పాలంటే మన కాశీష్నాథ్ గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్, నేను ఆయనతో మనం షూటింగ్ చేసేటప్పుడు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు గంగ నువ్వే బాగా చేస్తున్నావు కదా చేసే అన్నాడు. సార్ అది కాదు సార్, నేను ఫస్ట్ సినిమా, అందులో మన బడ్జెట్ ఏంటి మనమేంటి మనకు తెలుసు, నేను అటు ఇటు ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే లేదు, నేను నీకు సపోర్ట్గా ఉంటాను చేయి అన్నాడు. దాంతో నేను అలా ఆర్టిస్ట్గా చేయాల్సి వచ్చింది. ఇంకా మీరే చెప్పాలి అది ఆర్టిస్ట్ యాక్టింగ్ ఎలా ఉందనేది. కానీ ఇంకొకటి ఏంటంటే సినిమా చాలా బాగొచ్చిందని నేను అనుకుంటున్నాను. బాగుంది. హీరో హీరోయిన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నారు. లవ్ స్టోరీ అయితే చెప్పక్కల, చాలా బాగుంది. కామెడీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. ఉంది చాలా కామెడీ బాగుంది, ట్విస్టుల మీద ట్విస్టులు, ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ట్విస్టుల మీద ట్విస్టులు, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఈ కాలంలో చాలా రేర్గా వచ్చింది ఈ మూవీ, చాలా ఎంటర్టైనింగ్ ఉంది, చాలా కామెడీగా ఉంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ రొమాన్స్ బాగుంది, స్టోరీ బాగుంది. సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా, నేను తప్పకుండా అంటున్నా. ఈ కాలంలో తప్పకుండా ఈ సినిమా అందరు చూడాల్సిన సినిమా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, తప్పకుండా అందరు చూడండి. కానీ ఆ విలేజ్ టైప్ లుక్ కానీ అవన్నీ చాలా బాగుంది. మెయిన్గా విలన్ హీరో చేసే ఆ లవ్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ చాలా బాగుందండి. నాకు అయితే అందరూ రొటీన్ అంటున్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. సో మెయిన్గా హీరోయిన్ ఆ ఎమోషన్స్, బీజిఎం ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా 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 బాగున్నాయి. వన్ టైం అయితే గ్యారంటీగా చాలా బాగుంది, చూడండి మీరు కూడా. మేము చూసాం, చాలా బాగుందండి మూవీ అయితే.